హాయ్ వ్యూవర్స్, రేపు 9-10 తారీఖులను తెలంగాణలో ఎవరైతే 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు, యువతి యువకులు ఎవరైనా సరే, దయచేసి 9-10 తారీఖులో ఖచ్చితంగా మీరు ఓటర్గా నమోదు చేయించుకోండి. 18 సంవత్సరాలు పైబడి కనుక ఉండండి. లాస్ట్ ఈ 1 ఇయర్లో అరౌండ్ 8 లక్షలకు పైగా కొత్త ఓటర్లు నమోదై అన్నారు. ఇందులో రీసెంట్గా కొత్త ఓటర్లు కన్నప్పుడు 4,23,000 మంది దాదాపు నమోదై అన్నారు. ఇంకా చాలామంది నమ్మటువంటి ఆస్కారమనేది ఉందన్నమాట. ఓవరాల్ చూస్తే తెలంగాణలో 3,44,00,000 మంది ఓటర్లు అయితే ఉన్నారు. ఇప్పుడు ఎందుకు మరలా ఓటర్ కార్యక్రమం ప్రత్యేకంగా అన్నప్పుడు, రానున్న రోజులలో మరికొద్ది రోజులలో వన్స్ ఇప్పుడు క్యాస్ట్ సర్వే జరుగుతుంది, కులగణన జరుగుతుంది రేపు నవంబర్ 6 నుంచి. వన్స్ ఈ కులగణన అయిన తర్వాత తెలంగాణలో ఇదిగో ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, తెలంగాణలో ఏ ప్రాంతాల్లో ఎన్నికబడిన వాళ్ళు ఉన్నారు నార్మల్ అని చెప్పేసి మొత్తం క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత కొత్త ఓటర్లుగా నమోదైన వారికి సంబంధించేసి కూడా ఓటర్ లిస్టులో చేర్చినట్టయితే ఇక కొత్త ఓటర్లు పాత ఓటర్లు మొత్తం కలగలిపి ఇంకా అంతా కూడా ఎన్నికలకు రెడీగా ఉన్నట్టు కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు అవి చేరుతారనమాట. ఈవెన్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా, మున్సిపాలిటీ ఎన్నికలు కూడా. దెన్ ఓ రకంగా తెలంగాణ సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తుంది ఏంటంటే, దయచేసి ఓటు మన హక్కు అన్నది తెలుసుకోండి. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వాళ్ళు నమోదు చేసుకోండి. మీరు ఆల్రెడీ వయసు మీద పడన్నా కానీ ఓటు హక్కు నమోదు చేసుకోలేదనుకుంటే అది చాలా తప్పండి. ఓటు హక్కు నమోదు చేసుకున్నా చెప్తున్నారు. సో నేను చెప్తుంది అదే మీకు, రేపు 9-10 తారీఖులు, రేపు 9 అంటే సెకండ్ సాటర్డే, 10 అన్నప్పుడు నార్మల్ సండే, నియర్బైనటువంటి పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి, ఆడకు వెళ్ళింటే అది సిబ్బంది ఉంటారు, లేదా పల్లెటూరులో కావచ్చు సిటీల్లో కావచ్చు అనుకున్నప్పుడు మీకు నీరమైనటువంటి గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి కదా, లైక్ ఆడపిల్లలు మీకు గైడ్ చేస్తారు. ఖచ్చితంగా ఓటు హక్కు అయితే నమోదు చేసుకోండి ప్లీజ్.